విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో రైతు భరోసాపై సమీక్షా సమావేశం ఏడీ స్పెషల్ ఆఫీసర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లార చంద్రశేఖర్, వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విత్తనాలు 1121 నెంబర్ గల విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చినవి మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించాలని, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాఫెడ్ డైరెక్టర్ కేవి సూర్యనారాయణ రాజు, మండల వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులు ఇపిలి అనంతం, బలిరెడ్డి శ్రీనివాసరావు, కరిమజ్జి శ్రీనివాస నాయుడు, తహసీల్దార్ రామారావు, మండల అభివృద్ధి అధికారి రామకృష్ణరాజు, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ విఆర్ఓలు పాల్గొన్నారు. ఆ గ్రామంలో సాగు చేసే రైతుకి పూర్తిగా నాటువల్లి సీడ్ విత్తనాలే కాదు, ఎరువులు మందు ఎరువులే కాదు, పురుగుల మందులు కాదు, పూర్తిగా రైతు భరోసా కేంద్రానికి మీరే సప్లై చేస్తారు. ఏమ్మా అర్థం కదా, ఇచ్చే క్లారిటీ ఉంది. లేకపోతే నమ్మకం కూడా మనందరం కూడా ఎడ్యుకేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు 36 రైతు భరోసా కేంద్రాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసిన రైతు భరోసా కేంద్రాల్లో ఆయన తాలూకా ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా, అతనికి అదనంగా ఖర్చు అవ్వకుండా రైతుకు నేరుగానే ప్రతి ఒక్కటి అందించాలని ఏదైతే ఆయన కల ఉందో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీకుందమ్మా. దీంట్లో ఏమైనా మీకు ఇబ్బందులు వచ్చినా, ఏమైనా మీకు ఏమైనా చిన్న చిన్న విషయాల్లో సమస్యలు వచ్చినా పూర్తిగా గ్రామాల్లో మా ప్రజాపేదలు ఉంటారు, వారు అందరూ దృష్టిలో పెట్టండి. ఏ దృష్టికి వచ్చినా మా ఇంట్లోకి వచ్చిన పెద్దలు ఉంటారు, ఎంపీ గారు ఉంటారు, పెద్దలు ఉంటారు, అందరు దృష్టిలో ఆ దృష్టిలో ఎవరు ఏ సమస్య వచ్చినా దృష్టిలో పెట్టండి. ప్రభుత్వం ఇచ్చిన విధానంలో ఎక్కడా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి లేదు. ముందు మీ అధికారులు దృష్టిలో పెట్టండి, మండలంలో వస్తే ప్రజాపతి దృష్టిలో పెట్టండి, అదే మీ అధికారులు దృష్టిలో పెట్టండి. ఇంకా సమస్య ఏమైనా సాల్వ్ కాకపోతే తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజాపతిని అందరూ దృష్టిలో పెట్టండి. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళ దృష్టిలో పెట్టండి. సమస్య మాత్రం సాల్వ్ కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రజాపతి ప్రతిష్టంగా తీసుకుంటున్న ఈ కార్యక్రమం రైతు భరోసా కేంద్రంలోనే ఆ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇవాళ మొదలవుతుంది. దానికి సంబంధించి మీ అందరినీ కూడా ఇవాళ పెద్ద పెద్ద మీ అందరూ మంచి మంచి చదువులు ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఇవాళ మండలానికి ఒక అధికారుల గతంలో ఉండేవారు, ఇవాళ సచివాలయానికి ఒక అధికారి వచ్చారు. ఎందుకు వచ్చారు? పూర్తిగా ఇవాళ మీరు ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళాలి. ఇవాళ మీరు ఏదైతే చెప్తున్నారో, సపోజ్ నీ సచివాలయంలో ఉన్న యాక్సిడెంట్ ఎంతమ్మా? ప్యాడీ 360 ఎకరాలు, 360 ఎకరాలు ప్యాడీ నువ్వు చూసుకుంటే ఇంకా దాని మీద 10% పెరిగినా, నువ్వు ఎవరైతే ఆ ప్యాడీ రేపు కల్టివేట్ చేస్తారో, ఎవరైతే రేపు చేస్తారో, ప్లాంటేషన్ చేస్తారో, ప్రతి ఒక్క రైతును నేరుగా కలవాలి. ప్రతి ఒక్క రైతు దగ్గర నేరుగా కలిసి ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి డిమాండ్ రేట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏమైనా సాంకేతికంగా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని ఇమీడియట్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అక్కడికక్కడ నువ్వు షార్ట్ అవుట్ చేయాలి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే చెప్పాలి. అదే కదా, మీరు పూర్తిగా గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో పూర్తిగా నేరుగా మీరు హార్వెస్టింగ్ టైం నుంచి హార్వెస్టింగ్ వరకు కంప్లీట్గా మీరు ఆ లెవెల్లో ఉండాలి. ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా పెట్టింది మీ అందరూ. రేపు ప్రభుత్వం కొనుగోలు ఏదైతే కొనుగోలు ఉన్నాయో ప్రతిదీ రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు జరుగుతాయి. ఏదైతే పండించిన పండు ఉందో ఆ విషయం కూడా ప్రభుత్వం ఇప్పటికే మీకు తెలియజేసింది.